Step into value zone. Value zone. Value zone. Hypermark. Button chin. మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై భూ కబ్జా కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరంలో 47 ఎకరాల గిరిజనుల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని శామీర్పేట పిఎస్లో కొందరు గిరిజనులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు 4 సెక్షన్ల కింద శామీర్పేట పిఎస్లో మల్లారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శామీర్పేట్ పోలీస్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వే నెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుంటల ఎస్టీ వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి అతని బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి కుట్రతో మోసగించి భూమిని కాజేశారని బాధితులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు తన వద్దే ఉన్నాయని భిక్షపతి పోలీసులకు చెప్పారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వాటిని మల్లారెడ్డి తన పేరు మీద బదలాయించుకున్నారని, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని బాధితులు తన ఫిర్యాదు పత్రంలో పొందుపరిచారు. ఆయనకు స్థానిక ఎంఆర్ఓ సహకరించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో మల్లారెడ్డితో పాటు ఎంఆర్ఓ పైన కేసు పెట్టారు పోలీసులు. దీనికి సంబంధించి శామీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. మొత్తం 47 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. We'll be right back.